జగన్ గారి పరిపాలన మంచిదండి, చాలా బాగుంది మాకు. అయితే మాకు పెన్షన్ మా అబ్బాయికి ఇన్ని సంవత్సరం జరిగిన రాలా, రాబోతే జగన్ గారు ఎక్కారు. 3 సంవత్సరాలు వచ్చింది, ఎంటే వచ్చేసింది నాకు పెన్షన్. శుభ్రంగా పెన్షన్ ఇస్తున్నారు, వారంటీలు ఇంటింటికి వస్తున్నారు. ఉదయం తెల్లారిగట్ట 5 గంటలకు వచ్చి లేపి ఇచ్చేసేస్తున్నారు, పక్కల నుంచి లేపేసి. ఏంటో అప్పుడు ఇచ్చేస్తున్నారు అని అంటే మాకు డ్యూటీ ఇది, మేము చేయాలి ఈ డ్యూటీ అన్నారు. అన్నీ మాకు శుభ్రంగా సౌకర్యంగా అన్నీ శుభ్రంగా జరుగుతున్నాయి. మాకు అదే చాలు, జగన్ గారి పరిపాలన మాకు చాలా నచ్చింది. అవి కూడా బాగానే వస్తున్నాయండి, శుభ్రంగా తిండి ఆహారం అన్ని శుభ్రంగా ఇస్తున్నారు. రైతు భరోసా అంటే మేము కబులు చేస్తున్నామండి. కబులు చేస్తుంటే మాకు ఏమీ రాలేదండి రైతు భరోసా. అదేంటంటే రైతులు మాకు పొలం కాయతలు ఇవ్వట్లా, అవి మాకు రాట్లా. అది పెడుతున్నారండి అంగన్వాడీ టీచర్లు, బాగానే పెడుతున్నారండి, బాగా పెడుతున్నారండి, శుభ్రంగా చూస్తున్నారండి. పిల్లలు మాత్రం శుభ్రంగా చూసుకుంటున్నారు, రోజుకు రాకుండా పెడుతున్నారండి. అది మాకు సంతోషంగా ఉంది జగన్ పరిపాలన వల్ల. అది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రభుత్వం ఎలా చేస్తుంది? ఇదే బాగుందండి అమ్మా, ఇదే సక్క సౌకర్యంగా అన్నిటికీ శుభ్రంగా జరుగుతుంది అండి. మాకు కావాల్సింది మాకు ఇది పరిపాలన బాగుంది. జగన్ గారి పరిపాలన అయితే ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. పెన్షన్ల నిమిత్తం కానీ, ఇంటికి వచ్చి వాలంటీర్ ద్వారా పెన్షన్ ఇవ్వడం కానీ, ఇంకా ఇప్పుడు పెన్షన్లో ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి మార్పులో కానీ అన్నీ బాగానే ఉన్నాయి. మనం ఇటువరకే పెన్షన్ మార్చాలంటే ఒక ఏరియాకి వెళ్ళి పంచాయతీలో వీఆర్ఓ గారితో సైన్ చేయించుకొని ఒక లెటర్ తీసుకుని వచ్చి ఎండీఓ ఆఫీసులో ఇవ్వటం, మళ్ళీ తీసుకొచ్చి దాన్ని మన ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేయడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు అలా ఏం కాకుండా ఏలుముద్ర ద్వారాగా డైరెక్ట్ ఏ అడ్రస్ ప్రకారం అడ్రస్కి ఇంటికి వచ్చి వాలంటీర్ ఇచ్చేస్తున్నారు. రేషన్ కార్డులు కూడా కొత్త నమోదైనవి. వాలంటరీ పరిపాలన కానీ అంతా బాగానే ఉంది. ప్రస్తుతానికి జగన్ గారి పరిపాలన అయితే చాలా బాగుంది. జగన్ గారు పెట్టిన పథకాలు అంటే ఒకటే, ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు సాయం చేయడం అనేది మంచిది. అమ్మఒడి పథకం ఒకటే. ఇప్పుడు వృద్ధాప్య పింఛన్లు కూడా బాగున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంక రేషన్ కూడా వాలంటరీ ద్వారాగా ఇంటికి వచ్చేస్తా అనేది ఉంది కదా, దాని గురించి కూడా పర్వాలేదు, బాగానే ఉంది. కరెక్ట్గా ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నారు వాలంటరీలు. ఇంటికి వచ్చి వేలుముద్ర తీసేసుకొని ఫింగర్ ప్రింట్ తీసుకుని అమ్మటే పెన్షన్ ఇవ్వడం, టైంకి బాగానే ఉన్నాయి. వాళ్ళు కూడా ఇంటికి వచ్చి మీకేం కావాలి, మీకేమి ఇవ్వాలి అనేది దాని మీద కూడా వాళ్ళు స్పందన వ్యక్తం చేస్తున్నారు. బాగానే ఉంది పాలన అయితే, చాలా బాగుందండి జగన్ గారి పాలన. మళ్ళీ జగన్ గారే సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. మూడు రాజధానులు పెట్టడం అంటే, ఇప్పుడు మూడు రాజధానులు అంటే ఇప్పుడు మూడు ఏరియాలో కూడా డెవలప్మెంట్ కనపడద్దని చెప్పి, ఇప్పుడు ఎక్కడికక్కడే ఒక చోటే కాకుండా 3 చోట్ల డెవలప్మెంట్ కనపడద్దే, దానివల్ల ఉపయోగం ఉందని కదా ఇప్పుడు వాళ్ళు ఆలోచించేది రాజకీయ నాయకులు అనేది. ఇప్పుడు మనం అది మనం ఏకగా నిర్ణయం తీసుకొని మనం చేసే పని కాదు. రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. జగన్ పరిపాలన బాగుందన్నా, బాగానే ఉంది. మాకు మాత్రం ఏమాగుంది, మాకు మాకు పెట్టిన పథకాలు అమ్మఒడి బాగుంది, ఆటో వాళ్ళది బాగుంది. అయితే ఏంటంటేనా, కొద్దిగా ఆటో వాళ్ళకి కేసులు బాగా రాస్తున్నారు, కొద్దిగా అవి తగ్గియాలని మేము కోరుకుంటాం. ఇబ్బందిగా ఉంది, అదొక్కటే మాకు. జగన్ పరిపాలన అమ్మరమానంగా ఉంది. రేపు ఉగాదికి పట్టాలు కాడేస్తాను అంటున్నాడు, బాగుంది. అది బాగానుందన్న, గోరుముద్ద అన్నది బాగానుంది పిల్లలకి, అక్కడ బాగానుంది. ఫుడ్ బాగా మంచి ఫుడ్ పెడుతున్నారు, మంచి ఫుడ్డే పెడుతున్నారు. పెట్టపోతే మేము చెప్పేస్తాం కన్నా జగన్ ఆ పింఛన్ కరెక్ట్గా ఇస్తున్నారన్నా. మరి ఈ ఎస్ఐ కార్పొరేషన్ లోన్లోటి కొద్దిగా మరి ఇస్తా అన్నాడు, ఇంకా రాలేదన్న. అది మాకు మాత్రం జగన్ అంద మాత్రం చాలా బాగుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.